వేలాది మంది సాయి భక్తులు ఎదురు చూస్తూ ఉన్న ఘడియలు మరలా రాబోతూ ఉన్నాయి. స్వామీజీతో సిరిడి యాత్ర సెప్టెంబర్ 5 గురువారం నాడు బయలుదేరతాం. సెప్టెంబర్ 6, 7, 8 సిరిడిలో వేలాది మంది సాయి భక్తులతో ఈసారి ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి భక్తులందరినీ కూడా మేము ఇన్వైట్ చేస్తున్నాం ఈ గొప్ప కార్యక్రమానికి. కాబట్టి మీరు నాతో రావాలి, ఈ యాత్రలో పాలు పంచుకోవాలి అనుకుంటే త్వరితగతిన కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేసి మీ టికెట్ సెటిల్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే శ్యామ అంతటి వాడిని మాయ ఎలా బాధిస్తే ఆ మాయ నుంచి బాబా శ్యామను ఎలా బయటపడేశారో చూడండి. ఒకనొక సందర్భంలో బాబాకి అప్పట్లో మనీ అడ్రస్ వస్తూ ఉండేవాటం దక్షిణ. ఒకరోజు 2 రూపాయలు వచ్చిందట. శ్యామ మనసులో అనుకున్నట్ట 2 రూపాయలు వచ్చింది కదా, అసలు ఈ సంగతి బాబాకి తెలుస్తుందో తెలీదో చూద్దాం అని చెప్పి భావిస్తున్నాడు. సరే కథంతా గడిచిపోయింది. ఆ కథ ఎలా గడిచింది విచిత్రంగా మళ్ళీ తర్వాత చూద్దాం, తర్వాతలో ఎలా వచ్చిందో ఈ కథ బయటికి వచ్చిందో అర్థమవుతుంది. సరే ఆ 2 రూపాయలు వచ్చింది, దాన్ని మాయం చేశాడు. కొంతకాలం అయిపోయింది, 2-3 నెలలు అవగానే శ్యామ గారింట దొంగలు పడ్డారట, 200 రూపాయలు సొత్తు ఎత్తుకుపోయారట. ఉదయాన్నే బాగానే ఏడ్చుకుంటూ బాబా దగ్గరకు వచ్చాడు. బాబా ఏంటి బాబా, నువ్వు ఉండగా దొంగలు పడ్డారు బాబా మా ఇంట్లో, ఎట్ట పడతారు బాబా నువ్వు ఉండగా దొంగలు, అసలు 200 రూపాయలు సొత్తు అంతా పోయింది బాబా, సొత్తు అంతా పోయింది బాబా అన్నారు. అన్న తర్వాత బాబా నవ్వాడట, పిచ్చివాడా నా 2 రూపాయలు పోయే నేను ఏడుస్తున్నానురా, అదే ఇంతవరకు తెలియ, నీ 200 సెట్టు గురించి నాకు చెప్పు ఉపయోగం ఏందిరా అన్నాడట బాబా. ఒక్కసారి ఉలిక్కిపడ్డాడు శ్యామ. ఈ లోపల ఒక భక్తుడు ఎవరో కూలి కోసం వచ్చాడు దేని గురించో. వెంటనే బాబా అప్పుడు అన్నట, ఒరే ఆ స్తంభం పక్కన తువ్వు, అక్కడ నీకు 2 రూపాయలు కనిపిస్తుంది అన్నట. అతను గబగబా తోడేటప్పటికి గడ్డ లోపల 2 రూపాయలు బిల్ల దొరికింది ఆ నాని. శ్యామ గుడ్డి బయలుపోయింది. కారణం ఆ ఎంఓలో వచ్చిన 2 రూపాయలు గుంటతో విద్యుత్ వారకమేళ దాచిపెట్టాడు శ్యామ. అంటే బాబాకు తెలుస్తుందా తెలీదా చూద్దాం. ఇదే మాయ, ఇదే మాయ. మాయ ఆవరించబట్టి ఆయన ఆ విధంగా టెస్టింగ్ చేద్దామన్న భావన కలిగింది చూడండి. దానికి పెనాల్టీ ఏమైంది, 200 రూపాయలు పోయింది. అంటే శ్యామకు పాఠం చెప్పడానికి బాబా 200 రూపాయలు దక్షిణ ఫీజు తీసుకున్నాడు అండి. చూసారా, ఎందుకంటే సర్వజ్ఞుడు బాబా, అన్ని విషయాలు ఆయనకు తెలుసు. తెలిసిన తర్వాత ఇలా జరిగిందంటే ఏదో రహస్యం కారణం లేదు, జరగదు కదా. కాబట్టి ఆ విధంగా శ్యామగారిలో ఉన్నటువంటి అపోహ అంటే మాయ, ఆ మాయను బాబా చాలా స్పష్టంగా తొలగించడం అనేది జరిగింది. అందుకే ఇక్కడ అంత గొప్పగా అడగడం అనేది జరుగుతుంది. ఏమిటి, సంసారం అనేటువంటి అంధకారం నుంచి మమ్మల్ని బయటపడేదేవా అంటున్నాం. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియజెప్తం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్.